శివాయ గురువేన శ్రీగురుభ్యోన ఈరోజు పంచాంగము పదకొండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము శుద్ధ తదియ గురువారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు నక్షత్రం భరణి నక్షత్రం ఉదయం ఆరు గంటల నాలుగు నిమిషాల వరకు తదుపరి కృతికా నక్షత్రము రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు కాలము ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కాలము ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు వర్జము సాయంత్రం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషం నుండి ఏడు గంటల ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తము ఉదయం తొమ్మిది యాభై ఎనిమిది నిమిషాల నుండి పది నలభై ఎనిమిది నిమిషాల వరకు అలాగే మరలా మధ్యాహ్నము రెండు యాభై ఐదు నిమిషాల నుండి మూడు నలభై నాలుగు నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం ఆరు ముప్పై నాలుగు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఐదు నిమిషాల వరకు ఈరోజు మేషాది మీనరాశుల వారికి అందరికీ కూడా చూసుకున్నట్లయితే అందరికీ కూడా మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు మేషరాశి వారికి అన్ని రకాలుగా అంటే శుభ అశుభ ఫలితాలు కలుగుతున్నాయి అంటే పనులంట్లో కూడా ఏమీ ఉండదు కానీ పని మాత్రం అవడంలో మీ యొక్క శ్రద్ధను ఉన్నప్పటికీ అవతల వ్యక్తులు చేసే విధి విధానాల వల్ల కొన్ని అవకతవకలు జరిగేటువంటి సూచన కనబడుతుంది కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది అలాగే వృషభ రాశి వారిని చూసుకున్నట్లయితే వారు ద్రవ్య పరంగా అంటే డబ్బు పరంగా అన్ని రకాలుగా యోగదాయకంగా ఉన్నప్పటికీ కొన్ని వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అంటే కుటుంబ పరంగా కానీ బంధువర్గ పరంగా కానీ మిత్రుల పరంగా కానీ మీరు చేసేటువంటి దిశానిర్దేశం ఏదైతే ఉందో వారికి మీరు మీ ఆంతర్యం అర్థం కాకపోవడం వలన మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునేటువంటి సూచన కనబడుతుంది అలాగే మిథున రాశి వారిని చూసుకున్నట్లయితే మీ యొక్క మిత్రులు కానీ మీ యొక్క సహ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు చేసేటువంటి ప్రయత్నాలు లేదా వారు చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా లేకపోవడము లేదా మీరు చేసేది ముందు వెనకాల చేయడము వాళ్ళకి అర్థం కాక మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునేటువంటి సూచన కనబడుతుంది కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది అలాగే కర్కాటక రాశి వారు గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి వ్యవహారాలు లేదా గత కొద్ది రోజులుగా మీకు ఇబ్బంది పడుతున్న వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది ఆరోగ్యపరంగా కూడా మంచి ఆరోగ్యపరమైనటువంటి ఏవైతే సూచనలు ఉన్నాయో పాటిస్తూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే సత్ఫలితాలు పొందగలుగుతారు అలాగే సింహరాశి వారిని చూసుకున్నట్లయితే మీరు గత కొద్ది రోజులుగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు వ్యవహార ప్రయత్నాలు అంటే వ్యాపారపరంగా చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో లాభదాయకంగా ఉన్నప్పటికీ మీ మిత్రులు మీ యొక్క ఎవరైతే మీరు భాగస్వాములు ఉన్నారో వాటిలో కొన్ని మీకు చెప్పకపోవడము లేదా జరిగిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో చూపించే లెక్కల్లో చూపించకపోవడం ఇవన్నీ కూడా మీకు తెలియడము వాటిని ఎలా మీరు మళ్ళా రాబట్టుకోవాలి అనేటువంటి ప్రయత్నాల్లో మీరు మీ యొక్క కాలాన్ని సమయాన్ని నిర్దేశించడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది అలాగే కన్యా వారు మీరు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మధ్యవర్తుల ద్వారా జరిగేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఆశాజనకంగా ఉండి సత్ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతుంది కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది అలాగే తులారాశి వారిని చూసుకున్నట్లయితే గత కొద్ది రోజులుగా మీరు పెండింగ్లో ఉన్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటే ఒక రెండు సంవత్సరాలుగా కొన్ని మీరు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవన్నీ ఈ సంవత్సరం ఈ మొదటి అంటే ఉగాది మొదలైన వారంలోనే పూర్తి చేసేటువంటి సూచన కనబడుతుంది కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది అలాగే వృశ్చిక రాశి వారు కుటుంబపరమైనటువంటి వాతావరణం ఏదైతే ఉందో ఆ అంతా కూడా మీకు ఆహ్లాదకరంగా ఉండేటువంటి సూచన ఉంది కానీ ఎక్కడో ఒంట్లో ఉన్నటువంటి ఇబ్బంది మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్న ఆనందాన్ని ఆస్వాదించలేని పరిస్థితిలో ఉండేటువంటి సూచన కనబడుతుంది కాబట్టి అవన్నీ మీరు పక్కన పెట్టి ఉన్న వాతావరణాన్ని ఆనందంగా ఆహ్లాదంగా పూర్తిగా అనుభవించే విధంగా దిశానిర్దేశం చేసుకోవడం శ్రేయస్కరం ధనస్సు రాశి వారు మీకు అన్ని రకాలుగా యోగదాయకంగా ఉండేటువంటి వాతావరణం కనబడుతుంది మీరు చేసేటువంటి సంఘంలో ప్రఖ్యాతలు మంచి పేరు దిశానిర్దేశము ఇస్తారు అనేటువంటి నమ్మకము నలుగురు మీ యొక్క ఆశీర్వాదం లేదా మీ యొక్క మనలు తీసుకుని మీ యొక్క ఆశీర్వాదం తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటారు అలాగే ఉద్యోగంలో ఉన్నవారైతే మంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి మంచి అవకాశంగా చెప్పవచ్చును వ్యాపారస్తులకు మంచి యోగదాయకమైనటువంటి వాతావరణము అలాగే అన్ని రకాలుగా కూడా మీకు యోగదాయకంగా ఉండేటువంటి సూచన కనబడుతుంది మకర రాశి వారు గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్న వ్యవహారాలన్నీ మీరు ఈ వారంలో పూర్తి చేసేటువంటి సూచన కనబడుతుంది అది కూడా ఈరోజు ఎక్కువ యోగదాయకంగా ఉంది మీకు కాబట్టి సత్ఫలితాలు పొందేటువంటి సూచనగా కనబడుతుంది అలాగే కుంభరాశి వారిని చూసుకున్నట్లయితే గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి వ్యవహారాలు లేదా మీకు ఇబ్బంది కలిగే వ్యవహారాలు ఏవైనా వాటి నుంచి బయటపడతాను అనేటువంటి దడు గట్టి దృఢ సంకల్పము దృఢ నిర్ణయము ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు అనుకూలంగా యోగదాయకంగా ఉండేటువంటి వాతావరణం కనబడుతుంది కాబట్టి చక్కటి ఫలితాలు పొందగలుగుతారు అలాగే మీనరాశి వారు గత కొద్ది రోజులుగా మీరు ఇబ్బంది పడుతున్న ఇబ్బందులన్నిటికీ అన్నిటికీ కూడా ఒక దిశానిర్దేశం కనబడి ఒక మంచి ఆలోచన ఒక మంచి నిర్ణయం తోటి మీరు ముందుకు వెళ్ళేటువంటి సూచన కనబడుతుంది కాబట్టి ఈరోజు జాగ్రత్తగా వ్యవహారం చేసినట్లయితే సత్ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతుంది ఈరోజు మీ దగ్గరలో ఉన్న దేవాలయం ఏదైనా దేవాలయం ఉన్నట్లయితే దేవతల యొక్క అంటే పూలమాలలు కానీ లేదా వైష్ణవ దేవాలయం అన్నట్లయితే తులసిమాలలు కానీ సమర్పించి దేవాలయ ప్రదక్షిణం చేసి మీరు కొద్ది కాలం అక్కడ దైవ సన్నిధిలో గడిపినట్లయితే సత్ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతుంది అలాగే వసంత నవరాత్రులు మహాపర్వదినాలు కాబట్టి ఆ అమ్మవారి ఆరాధన చేసి అమ్మవారి యొక్క సేవ చేసినట్లయితే మీరు సత్ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతుంది నా పరిజ్ఞానం మేరకు పన్నెండు రాశుల వరకు ఫలితాలు చెప్పడం జరుగుతుంది శుభం భూజాత్